వెల్కమ్ టు వైజాగ్ టెక్ హబ్ అండి ఫ్రెండ్స్. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ నుంచి వచ్చిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియో చేయడం గల కారణం, మనకి తెలంగాణ స్టేట్ జైల్ సంబంధించి ఎస్పీడీసీఎల్లో జేఎల్ఎం పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది కదండి. ఇందులో భాగంగా కెచ్ ఆఫ్ వోల్టేజ్ లా అనే టాపిక్ మీద మనకి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు, అలాగే కెచ్ ఆఫ్ వోల్టేజ్ లా అంటే ఏంటన్నది మీకు సింపుల్ డిస్కషన్తో చెప్తానండి ఫ్రెండ్స్. ఆల్రెడీ మన ఛానల్లో కేవీఎల్ గురించి వీడియోస్ ఇవ్వడం జరిగింది, అయినా కానీ చాలామంది ఫ్రెండ్స్ ఏంటంటే ప్రీవియస్ పేపర్ బేస్ చేసుకుని ఏదైనా షార్ట్ వీడియోస్ చేయండి అని అడుగుతున్నారు. సో దానివల్ల ఈ వీడియో అన్నది చేయడం జరుగుతుందండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ నుంచి వైజాగ్ టెక్ హబ్ నుంచి డైరెక్ట్గా ఒక బుక్ అనేది మనకి అమెజాన్లో దొరుకుతుందండి. అమెజాన్లో మనకు దొరుకుతుంది. మీరు అమెజాన్లోకి వెళ్ళిన తర్వాత వైజాగ్ టెక్ హబ్ అని సెర్చ్ చేస్తే మన బుక్ దొరుకుతుందండి. అది జేఎల్ఎంకి ఎక్స్క్లూజివ్గా ఐటీఐ లెవెల్ బేస్ వాళ్ళ కోసం తయారు చేసిన బుక్ అండి. సో అది మీకు యూజ్ అవుతుంది. మీరు కావాలంటే అమెజాన్ నుంచి డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం టాపిక్లోకి వెళ్ళిపోదామండి ఫ్రెండ్స్. ఇంక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనకి నియర్లీ 60 డేస్ ఎంత ఉన్నట్టుంది నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి. సో మీరు ఏం చేస్తారంటే, థీరీ అలా చదువుకుంటూ ప్రాబ్లమ్స్ చేసుకుంటూ కాదండి, ఏదైనా ఒక టెస్ట్ సిరీస్ మీరు పర్చేజ్ చేసుకుని దాంట్లో మీరు ప్రాక్టీస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 50 డేస్ ఉందనుకోండి మన టైము, ఇప్పటి నుంచి నేను చెప్తున్నాను మామూలుగా 50 డేస్ ఉందనుకోండి, ఒక 10 నుంచి ఒక 15 పేపర్లు మీరు 10 నుంచి 15 పేపర్లు 3 రోజులకు ఒకటి కానీ 2 రోజులకు ఒకటి కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఎగ్జామ్ క్లియర్ పోతుంది. ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు, మీరు ఏ విధంగా ఆన్సర్ చేయగలుగుతున్నారు, ఎంత టైం, మెయిన్ ఏంటంటే టైం అండి, మెయిన్ మీకు మనకు కావాల్సిన టైం అనమాట. మనం ఇక్కడ ప్రిపేర్ అయ్యి వెళ్తాం కానీ ఎగ్జామ్లో మనకి తెలియకుండానే టైం అంతా కన్జ్యూమ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో మెయిన్ టైం ప్రాక్టీస్ కోసం మీరు ఏదైనా టెస్ట్ సిరీస్ తీసుకోండి. అది వైజాగ్ టెక్ హబ్ అనే కాదు, వైజాగ్ టెక్ హబ్ ప్రజెంట్ అయితే లేదు, ఫ్యూచర్లో మేము పెట్టడానికి ట్రై చేస్తాము. ఒక 1 వీక్లో మీకు అప్డేట్ ఇస్తాము. వైజాగ్ టెక్ హబ్ అనే కాదు, ఏదైనా ఒక టెస్ట్ సిరీస్ తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి. మెయిన్ ప్రాక్టీస్, డైలీ ఒక పేపర్ చెప్పిన లేదంటే 2 రోజులకు ఒక పేపరు ప్రాక్టీస్ చేయండి, చదువుకోండి. సో ఈ విధంగా చేస్తే మీకు ఈజీగా ఉంటుందండి. ఓకే, అంటే ఎగ్జామ్లో మీకు ఫియర్ ఉండదు అనమాట, ఏదో ప్రాక్టీస్ పేపర్ రాస్తున్న ఫీలింగ్తోనే మీరు ఎగ్జామ్కి వెళ్తారు. సో ఇప్పుడు మనం మెయిన్ ఇందులో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే కేవీఎల్ అండి. సో ఈ కేవీఎల్ అంటే ఏంటి అన్నది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో రూపంలో ఉంది, మళ్ళీ మీకు టుకీగా చెప్తాను. చెప్పి దీని మీద క్వశ్చన్ లాస్ట్ టైం జేఎల్ఎంకి ఎలా ఫ్రేమ్ చేశారు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేవీఎల్ అంటే ఏం లేదండి, కెచ్ ఆఫ్ వోల్టేజ్లో అనమాట. ఇన్ ఏ క్లోజ్డ్ లూప్ అంటే ఒక క్లోజ్డ్ లూప్ తీసుకుంటే ఇది ఒక లూపు, ఖచ్చితంగా క్లోజ్ అయ్యి ఉండాలి. ఈ క్లోజ్డ్ లూప్లో ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్స్ అండ్ ఈఎంఎఫ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రెసిస్టర్ ఉందనుకోండి, ఇలా ఉంది క్లోజ్ లూప్, ఇలా ఉంది అనమాట. ఇది ఒక క్లోజ్డ్ లూప్ అనుకుంటే, ఈ క్లోజ్డ్ లూప్లో కెచ్ ఆఫ్ వోల్టేజ్లో ఏం చెప్తుందంటే, ఈ క్లోజ్డ్ లూప్ అని చూసారా, ఈ క్లోజ్డ్ లూప్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెసిస్టర్ ఉందనుకోండి, రెసిస్టర్ దగ్గర ఒక డ్రాప్ ఉంటుంది, దాన్ని మనం ఐఆర్ డ్రాప్ అంటాం. అలాగే ఇక్కడో రెసిస్టర్ ఉంది, ఇక్కడో డ్రాప్ ఉంటుంది, దీన్ని ఐఆర్ డ్రాప్ అంటాం. ఇక్కడ ఈఎంఎఫ్ ఉంది, సో దీన్ని ఈ అంటాం. సో ఈ సమ్ము అంటే ఈ వోల్టేజ్ డ్రాపు ప్లస్ ఈ వోల్టేజ్ డ్రాపు ప్లస్ ఈ వోల్టేజ్ ఈక్వల్ టు 0 అని చెప్పడం జరిగిందంటే. సో దీన్ని మనకి ఎగ్జాంపుల్ ఏమన్నా ఈ కేవీఎల్ని ఏమంటారంటే, చాలా ఇంపార్టెంట్ అండి, ఈ కేవీఎల్ని మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటామండి. ఓకే, కేవీఎల్, కేసీఎల్ అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ అంటారు. సో మీకు ఒక సింపుల్గా ఒక సర్క్యూట్ డ్రా చేసి ఎలా 0 చేస్తామన్నది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ప్లస్ ఇందులో మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సర్క్యూట్లు మనకి ఏముంటాయండి, రెసిస్టర్ డ్రాప్ ఉంటుంది, అలాగే ఈఎంఎఫ్ అన్నది ఉంటుంది. సో ఇది మనం 0 చేయాలి ఎలాగా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఒక 2 రెసిస్టర్లు పెట్టాను, 2 ఈఎంఎఫ్ సోర్సులు 2 డ్రా చేస్తున్నాను. అంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం రాసినప్పుడు మనం ఏదైతే ప్రాబ్లం 0 చేస్తున్నామో, 0 చేసినప్పుడు ఏంటంటే మనకి సైన్ ఏ విధంగా తీసుకోవాలి అన్నది చాలా ఇంపార్టెంట్ అండి.
సైన్ అంటే ఏం లేదు, ఈ పాజిటివ్ మైనస్ ఉంటుంది చూసారా, ఈ పాజిటివ్ మైనస్ని మనం ఏ విధంగా తీసుకోవాలి అది మనం తెలుసుకోవాలండి. ముందు తెలుసుకుంటే మనకి చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, సో ఈ సైన్ ఎలాగ మనం తీసుకుంటాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెజిస్టర్ ఆర్ ఉందండి, ఇక్కడ రెజిస్టర్ ఆర్ ఉంది కదా, మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ ఆర్కి కరెంట్ డైరెక్షన్ ఇలా ఉందని తీసుకుందామండి. సో ఎప్పుడు కూడా రెసిస్టర్ అన్నది మనకి ప్యాసివ్ ఎలిమెంట్ కాబట్టి ఎనర్జీ అనేది కన్జ్యూమ్ చేసుకుంటుందండి. సో కరెంట్ ఎక్కడైతే ఎంటర్ అవుతుందో ఈ డైరెక్షన్లో కరెంట్ ఫ్లో అవుతుంది అనుకోండి, ఇది పాజిటివ్ తీసుకుంటాం, ఇది నెగిటివ్ తీసుకుంటాం. ఎప్పుడు కూడా పాజిటివ్ మైనస్లు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సోర్స్ అనుకోండి, ఈ సోర్స్ అయితే పాజిటివ్ నుంచి అవుట్ అవుతుంది, అలాగే నెగిటివ్కి ఇన్ అవుతుంది అనమాట. సోర్స్ అయితే ఒకవేళ ఇది సోర్స్ కాకుండా రిసీవ్ చేసుకుంటుంది అనుకోండి, అంటే దీన్ని ఏమంటారు, ప్యాసివ్ ఎలిమెంట్ అంటారు. ప్యాసివ్ ఎలిమెంట్కి ఎప్పుడు కూడా పాజిటివ్ దగ్గర కరెంట్ ఇన్ అవుతుంది, నెగిటివ్ దగ్గర కరెంటు అవుట్ అవుతుంది అనమాట. సో ఇది ఈ విధంగా మనం తీసుకుని ఇక్కడ చూసారంటే కరెంటు ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి ఇది పాజిటివ్ తీసుకున్నాం, ఇది నెగిటివ్ తీసుకున్నాం. ఇన్ కేసు ఇదే రెసిస్టర్కి కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది అనుకోండి, అప్పుడు ఇది పాజిటివ్ తీసుకుంటాం, ఇది నెగిటివ్ తీసుకుంటాం. సో ఇప్పుడు కరెంట్ ఎలా ఫ్లో అవుతుందండి, ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది, అంటే ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ తీసుకున్నాం కదా. సో ఇక్కడ డ్రాప్ ఏమవుతుందండి, ఐఆర్ అనే డ్రాప్ అవుతుంది. అలాగే కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది, ఇలా ఫ్లో అవుతుంది. సో ఈ డ్రాప్ ఏమవుతుంది, ఇది కూడా ఐఆర్ అనే డ్రాప్ అవుతుంది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇందులో ఈ ఐఆర్ డ్రాప్ని ప్లస్ ఐఆర్ అని తీసుకుంటామో మైనస్ ఐఆర్ అని తీసుకుంటాము, అలాగే ఇది కూడా ప్లస్ ఐఆర్ అని తీసుకుంటామో మైనస్ ఐఆర్ అని తీసుకుంటామా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలాగ ఇచ్చారండి ఎగ్జామ్లో, ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ప్లస్ మైనస్ వాళ్ళే ఇచ్చేస్తారండి, మనం అజ్యూమ్ చేయకుండా వాళ్ళే ఇచ్చేస్తారు. ఇది రెసిస్టెన్స్ అనుకుందాం, ఇది రెసిస్టెన్స్ అనుకుందాం. సో కరెంట్ అన్నది ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఫ్లో అవుతుంది అనుకోండి, కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది అనుకోండి, అంటే ఏమవుతుందండి, ప్లస్ నుంచి మైనస్కి వెళ్ళిపోతుంది. సో మీరు ఇక్కడ రెండు విధాలుగా సైన్ తీసుకోవచ్చు. సింపుల్గా సైన్ తీసుకోవడానికి నేను యూజ్ చేసింది ఏంటంటే, కరెంట్ ఎలా ట్రావెల్ అవుతుంది, సో ప్లస్ దగ్గర ఎంటర్ అవుతుంది కాబట్టి దీన్ని నేను ప్లస్ ఐఆర్ అని తీసుకుంటాను. ఇది ఒక పద్ధతి, ఇది ఫస్ట్ పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే, ఇక్కడ మీరు చూస్తే ప్లస్ నుంచి మైనస్కి వెళ్తుంది, అంటే వోల్టేజ్ అన్నది డౌన్ అయిపోతుంది. సో వోల్టేజ్ డౌన్ అయిపోతుంది కాబట్టి మీరు మైనస్ ఐఆర్ అని తీసుకోవచ్చు. అయితే ఇందులో ఉన్న చిన్న మతలబ్ ఏంటంటే, మీరు ఆ ప్రాబ్లంలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెథడ్ ఫాలో అయ్యారనుకోండి, ఈ మెథడ్ ఫాలో అయినప్పుడు ప్లస్ ఎంటర్ అయిన దగ్గర ప్రతిసారి ప్లస్ ఐఆర్ఏ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకో రెజిస్టర్ ఉందనుకోండి, ఇక్కడ ఇంకో రెజిస్టర్ ఉంది, సో ఇలాగ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ దానికి, నెక్స్ట్ దానికి ఇలాగ ఇవ్వడం జరిగింది అనుకోండి, కానీ కరెంట్ డైరెక్షన్ ఇలాగే ఉంది, ఇలాగే ఉంది, వాడు ఇవ్వడం జరిగింది. సో ఇలాగ ఇచ్చారు, ఆల్రెడీ సైన్ ఇలాగ ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తే ఈ ఫస్ట్ పద్ధతి ప్రకారం అయితే కనుక కరెంట్ ఐ ఇలా ఫ్లో అవుతుంది, మైనస్ దగ్గర ఎంటర్ అవుతుంది కాబట్టి, సో ఈ డ్రాప్ని మైనస్ ఐఆర్ అని మీరు తీసుకోవచ్చు, తీసుకోవాలి ఈ పద్ధతి ఫాలో అయితే. ఒకవేళ ఈ పద్ధతి ఫాలో అయ్యారనుకోండి, మైనస్ నుంచి ప్లస్కి అంటే వోల్టేజ్ రైజ్ అవుతుంది కాబట్టి, వోల్టేజ్ రైజ్ అవుతుంది కాబట్టి ఇది ప్లస్ ఆర్ అని తీసుకోవాలి, ఏదో ఒకటే ఫాలో అవ్వండి. నేనైతే ఇదే ఫాలో అయ్యానండి. ఎప్పుడైతే మనం ప్లస్ దగ్గర ఎంటర్ అవుతున్నామో డ్రాప్ను ప్లస్ ఐఆర్ అని తీసుకుంటాము, మైనస్ దగ్గర ఎంటర్ అవుతున్నామో డ్రాప్ను మైనస్ ఐఆర్ అని చెప్పి తీసుకుంటాం. సో ఈ పద్ధతి నేను ఫాలో అయ్యాను. అలాగే ఈఎంఎఫ్ ఉందనుకోండి, ఎప్పుడు పాజిటివ్ ప్లేట్ పెద్దది ఉంటుంది, నెగిటివ్ ప్లేట్ చిన్నది ఉంటుంది. సో ఇలాగ ఉంటుంది. ఇలాగ ఉన్నప్పుడు మీరు ఇలా ట్రావెల్ చేశారనుకోండి, సో ప్లస్ దగ్గర ఎంటర్ అయ్యాను కాబట్టి ప్లస్ ఈ తీసుకుంటాను, అలాగే ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, ఇలా ట్రావెల్ చేశారనుకోండి, సో మైనస్ దగ్గర ఎంటర్ అయ్యాను కాబట్టి నేను మైనస్ ఈ అని తీసుకుంటాను. లేదు, రెండో పద్ధతి చూస్తే ప్లస్ నుంచి మైనస్కి వెళ్తున్నాము, అంటే వోల్టేజ్ అనేది తగ్గిపోతుంది, సో దీన్ని మైనస్ ఈ అని తీసుకోవచ్చు. అలాగే మైనస్ నుంచి ప్లస్కి వెళ్తున్నాం, అంటే వోల్టేజ్ పెరుగుతుంది, సో దీన్ని ప్లస్ ఈ అని తీసుకోవచ్చు. ఏదో అయితే ఇదన్నా ఫాలో అవ్వాలి, లేదంటే ఇదన్నా ఫాలో అవ్వాలి. సో నేను మీకు చెప్పే ప్రాబ్లంలో నేను మెథడ్ వన్ ఫాలో అవుతున్నాను. ఓకే, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం తీసుకుంటాను చూడండి. ఇది ఒక రెసిస్టర్ ఉందన్నారు, ఇది ఒక వోల్టేజ్ ఉందన్నారు, ప్లస్ మైనస్ వోల్టేజ్. అలాగే ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంది, ఇక్కడ ఒక ఈఎంఎఫ్ ఉంది, ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంది, అలాగే ఇక్కడ ఒక వోల్టేజ్ సోర్స్ ఉంది. సో దీన్ని V1 అనుకున్నాను, దీన్ని V2 అనుకున్నాను, ఇది ప్లస్ మైనస్ E1 అనుకున్నాను, ఇది R1, ఇది R2, ఇది R3. సో ఇప్పుడు దీనికి మనం ఈక్వేషన్ అనేది ఎలా డ్రా చేస్తామో క్లియర్గా చూడండి. సో ఇక్కడ నేను ఏం చేశానంటే చూడండి, సో ఇలా ట్రావెల్ చేస్తున్నాను, డైరెక్షన్ అనేది ఇలా తీసుకున్నానండి. I అనే కరెంటు మీరు ఇలా తీసుకున్నా పర్వాలేదు, ఇలా తీసుకున్నా పర్లేదు, ఒకటే ఆన్సర్ వస్తుంది. సో క్లాక్ వైజ్ తీసుకున్నాను. సో ఫస్ట్ ఇక్కడ నుంచి కరెంట్ డైరెక్షన్ ఉంది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేశానండి. సో కరెంట్ ఇలా ట్రావెల్ అవుతుంది, ఇలా ట్రావెల్ అవుతుంది,
ఇలా ట్రావెల్ అవుతుంది. ఇక్కడ ఎంటర్ అవుతుంది కాబట్టి ఇది ప్లస్ తీసుకున్నాను, ఇది మైనస్ తీసుకున్నాను. సో కరెంట్ ఇలా ట్రావెల్ అవుతుంది, ఇలా ట్రావెల్ అవుతుంది, ఇలా ట్రావెల్ అవుతుంది. సో ఇక్కడ ఎంటర్ అవుతుంది కాబట్టి ప్లస్ తీసుకున్నాను, ఇది మైనస్ తీసుకున్నాను. ఇలా ట్రావెల్ అవుతుంది, ఇలా ట్రావెల్ అవుతుంది, ఇది ప్లస్, ఇది మైనస్. ఇప్పుడు కేవీఎల్ అప్లై చేద్దాం. సో ఇలా ట్రావెల్ అవుతుంది, నేను మైనస్ దగ్గర ఎంటర్ అయ్యాను కాబట్టి దీన్ని మెథడ్ వన్లో, మెథడ్ వన్లో రెండు రెండు చూపిస్తారండి మీకు ఎగ్జాక్ట్గా ఆన్సర్ వస్తుంది. సో మెథడ్ వన్లో మైనస్ త్రీ ఎంటర్ అవుతుంది కాబట్టి మైనస్ వి వన్ తీసుకున్నాను. సో ఇలా ట్రావెల్ అయ్యి ఇక్కడ ప్లస్ దగ్గర ఎంటర్ అవుతుంది కాబట్టి కరెంట్ సేమ్ ఉంది అన్నింటిలో కూడా. అప్పుడు దీన్ని నేనేం చేస్తానంటే ఐ ఇంటూ ఆర్ వన్ తీసుకున్నాను. సో ఇలా ట్రావెల్ అవుతూ ప్లస్ దగ్గర ఎంటర్ అయ్యింది కాబట్టి ప్లస్ ఇది వీ టూ అనుకుందాం, ఇది వీ టూ ప్లస్ వీ టూ తీసుకున్నాను. మళ్ళీ ఇలా ట్రావెల్ అవుతూ ఇక్కడ ప్లస్ దగ్గర ఎంటర్ అయింది కాబట్టి ప్లస్ ఐఆర్ టూ తీసుకున్నాను. మరి ఇలా ట్రావెల్ అవుతూ ఇక్కడ ప్లస్ దగ్గర ఎంటర్ అయ్యింది కాబట్టి ప్లస్ ఐఆర్ త్రీ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ అంతా కూడా ఒకటే కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి ఇన్ కేసు ఒక్కొక్కసారి మనకి సర్క్యూట్లో ఇలాగేమైనా ఎక్స్ట్రా యాడ్ అయ్యి ఉన్నాయనుకోండి, అప్పుడు ఇది ఐ వన్ అయింది అనుకోండి, ఇది ఐ టూ అవ్వచ్చు, ఎందుకంటే ఇక్కడ నుంచి సంథింగ్ వేరే కరెంట్ ఎంటర్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ ఓన్లీ ఒక క్లోజ్ లోపే తీసుకున్నాను. నెక్స్ట్ ప్లస్ మైనస్ త్రీ ఎంటర్ అయ్యింది కాబట్టి, సారీ మైనస్ త్రీ ఎంటర్ అయింది కాబట్టి మైనస్ ఈ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇప్పుడు చూడండి, ప్లస్లను ఒక దగ్గర మైనస్లను ఒక దగ్గర రాస్తే మనకి ఏమొస్తుంది, వి వన్ ప్లస్ ఈ వన్ ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ వన్ ప్లస్ ఐఆర్ టూ ప్లస్ ఐఆర్ త్రీ ప్లస్ వి టూ వస్తుంది అనమాట. సో ఇది ఆన్సర్ అండి. ఇప్పుడు ఇందులో నేను మెథడ్ టూ చేస్తాను చూడండి. మెథడ్ టూలో రివర్స్ తీసుకోవాలి కదండి. చూడండి, ఫస్ట్ ఇలా ట్రావెల్ అవుతున్నాను, మైనస్ నుంచి ప్లస్కి వెళ్తున్నాను అంటే వోల్టేజ్ పెరుగుతుంది కాబట్టి దీన్ని నేను ప్లస్ వి వన్ అని తీసుకుంటాను. ప్లస్ రాయాల్సిన వద్దండి, మీకు అర్థమవడం కోసం రాస్తున్నాను. నెక్స్ట్ ఇలా ట్రావెల్ అవుతూ ప్లస్ నుంచి మైనస్కి వెళ్తున్నాం అంటే వోల్టేజ్ అనేది డ్రాప్ అయిపోతుంది. సో మైనస్ ఐ ఇంటూ ఆర్ వన్ తీసుకుంటాను. అలాగే ఇక్కడ ప్లస్ నుంచి మైనస్కి వోల్టేజ్ డ్రాప్ అయిపోతుంది కాబట్టి మైనస్ వి టూ. ఇక్కడ కూడా ప్లస్ నుంచి మైనస్కి వోల్టేజ్ డ్రాప్ అయిపోతుంది కాబట్టి మైనస్ ఐ ఇంటూ ఆర్ టూ. ఇక్కడ కూడా వోల్టేజ్ డ్రాప్ అవుతుంది కాబట్టి మైనస్ ఐ ఇంటూ ఆర్ త్రీ. ఇక్కడ వోల్టేజ్ రేజ్ అవుతుంది కాబట్టి ప్లస్ ఈ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇక్కడ మీరు చూస్తే ఈ రెండు ప్లస్ ఐటమ్స్ ఇక్కడ ఉంచేయండి. సో వి వన్ ప్లస్ ఈ వన్ ఈజ్ ఈక్వల్ టు ఈ వన్ అటు పంపించేస్తే ఏమవుతుందండి, ఐఆర్ వన్ ప్లస్ ఐఆర్ టూ ప్లస్ ఐఆర్ త్రీ ప్లస్ వి టూ. చూడండి, రెండు సేమ్ వచ్చినాయి కదా. సో ఏదో ఒకటి ఫాలో అవ్వాలి, మీరు ఏది ఫాలో అయినా మీకు ఆన్సర్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని 2019 అనుకుంటా జేఎల్ఎంలో క్వశ్చన్ అడిగారు, అది ఎలా సాల్వ్ చేయాలో ముందు వీడియో పాజ్ చేయండి, మీరే సాల్వ్ చేయండి. ఎంతమంది అయితే ఆన్సర్ కరెక్ట్గా చేయగలిగారో నాకు కామెంట్ పెట్టండి, నేను ఇప్పుడు మీకు సాల్వ్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్ అండి, సేమ్ చూడండి, ఇలాగ ఇచ్చే క్వశ్చన్ ఇలాగ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనం ఇలాగ అనేది డైరెక్షన్ తీసుకుందామండి. తీసుకొని చూడండి, ఫస్ట్ ఇక్కడ నుంచి ఎంటర్ అవుతున్నాం. సో మైనస్ మనకి ఫస్ట్ మైనస్ టచ్ అయింది కాబట్టి దీన్ని మనం మైనస్ విఎస్ అని తీసుకున్నాను. ఇలా ట్రావెల్ అవుతూ ఇక్కడ ప్లస్ మనకు టచ్ అయింది కాబట్టి ప్లస్ వి వన్ తీసుకున్నాను. సో ఇటు మళ్ళీ మనం ఇలా ట్రావెల్ అవుతున్నప్పుడు మైనస్ మనకు టచ్ అయింది కాబట్టి మైనస్ విఎక్స్ తీసుకున్నాను. మళ్ళీ ఇక్కడ ప్లస్ టచ్ అయింది కాబట్టి ప్లస్ వి టూ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లమ్ మీరు పాజ్ చేసి ముందు చేయండి, ఎంతమందికి ఆన్సర్ వచ్చిందో కూడా నాకు కింద నాకు కామెంట్లు రాయండి. ఇక్కడ మీరు చూస్తే మైనస్ లైన్ దగ్గర తీసుకెళ్ళిపోండి, ప్లస్ లైన్ దగ్గర తీసుకెళ్ళిపోండి, అప్పుడు మనకి ఏమొస్తుందండి, విఎస్ ప్లస్ విఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వి వన్ ప్లస్ వి టూ. సో దీని ఆప్షన్ ఎక్కడ ఉందని చూడండి, విఎక్స్ ప్లస్ విఎస్ ఈజ్ ఈక్వల్ టు వి వన్ మైనస్ వి టూ ఉంది. జాగ్రత్త చూసుకోండి, గబుక్కుని ఇది టిక్ పెట్టేస్తాము, ఇది కూడా మ్యాచ్ అవ్వాలి రైట్ సైడ్ కూడా. సో ఇక్కడ మీరు చూస్తే విఎక్స్ మైనస్ ఉంది, ఇది కూడా కాదు, ఇక్కడ విఎక్స్ మైనస్ ఉంది, ఇది కూడా కాదు. సో ఇక్కడ వి వన్ మైనస్ వి టూ ఉంది కాదు కదండి, వి వన్ ప్లస్ వి టూ కదా. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. సో మీరు ఈ వీడియో చూస్తే ఇటువంటి ప్రాబ్లం ఎలాగిచ్చినా కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు. ఫ్రెండ్స్, ఇది ఈ సింపుల్ వీడియో ఇక్కడతో స్టాప్ చేస్తానండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొకటి ఇలాంటి ప్రాబ్లం తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే మన ఛానల్లో వీటికి సంబంధించిన వీడియోస్ మ్యాక్సిమం అన్ని కవర్ అయ్యి ఉన్నాయండి, మీరు ఒకటికి రెండు సార్లు చూసుకుంటే మీరు ఈజీగా చేయగలుగుతారు. అలాగే నేను మళ్ళీ మీకు చెప్పేది ఏంటంటే, ఏదైనా ఒక టెస్ట్ పేపర్ తీసుకుని మీరు సాల్వ్ చేస్తూ ఉండండి, చేస్తేనే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకే, టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది, మెయిన్ టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది. అంటే మీరు టెస్ట్ పేపర్లో ఏదైతే టెస్ట్ సిరీస్ క్వశ్చన్ చేస్తున్నారో సేమ్ క్వశ్చన్స్ రావాలని రూల్ లేదండి, కానీ మీకు టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది, దానికోసం అన్న మీరు ప్రాక్టీస్ చేయండి.
ఓకే. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఛానల్ నుంచి ఉన్న బుక్ మీరు తీసుకోవాలనుకుంటే అమెజాన్లో ఎక్స్క్లూజివ్గా దొరుకుతుంది, మీరు బుక్ కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.